హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపైన తీవ్ర స్థాయిలో బెట్టింగ్ అయితే నడుస్తుంది సార్. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా ఏపీలో ఎవరు గెలుస్తారన్న అని బెట్టింగ్ జరుపుతున్నారు. అసలు ఎవరు జరుపుతున్నారు, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద రకరకాల పద్ధతిలో బెట్టింగ్ జరుగుతుంది. ప్రధానంగా జగన్ గెలుస్తాడా, చంద్రబాబు అంటే జగన్ సీఎమ్మా, చంద్రబాబు సీఎమ్మా అనే దాని మీద ప్రధానంగా బెట్టింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగింది కూడా జగన్ని దించేయాలా, జగన్ని మళ్ళీ ఉంచాలా, అంటే జగన్ కేంద్రంగా ఎన్నికలు జరిగాయి, చంద్రబాబు కేంద్రంగా కంటే కూడా. ఎందుకంటే వీళ్ళ కూటమేమో జగన్ని దించేయండి, జగన్ అరాచకం, జగన్ విధ్వంసం, జగన్ అభివృద్ధి లేదు అన్నది జగన్ కేంద్రంగానే వీళ్ళు ఫోకస్ చేశారు తప్ప తమని తాము ఫోకస్ చేసుకుని తక్కువ. అంటే మేము వస్తే ఏం చేస్తాం, గతంలో ఏం చేస్తామనేది వీళ్ళు ఎక్కువ చెప్పలేదు. ఎక్కువ వీళ్ళు చెప్పింది ఏంటి, జగన్ వల్ల మీకు ఈ నష్టం ఉంది, జగన్ వల్ల మీకు అన్యాయం జరుగుతుంది, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, ఈ నెరేటివ్నే వీళ్ళు తీసుకెళ్లారు. అంటే జగన్ కేంద్రంగానే ఎన్నికలు జరిగాయి. సో ఇప్పుడు బెట్టింగ్ కూడా, నిజానికి బెట్టింగ్ ఎన్నికల ముందే స్టార్ట్ చేసిన, అది కూడా ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళు స్ట్రాటజిక్గా స్టార్ట్ చేశారు. అదేంటంటే తెలుగుదేశం మీద ఎక్కువ బెట్టింగ్లు కట్టడానికి ఎన్ఆర్ఐలు రంగంలో దిగారు. తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం అంటే ఒక మూడ్ని క్రియేట్ చేయడం కోసం. సో అంటే తెలుగుదేశం వస్తుందంట, బెట్టింగ్ అంతా అక్కడే, బెట్టింగ్ వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకే బెట్టింగ్ ఎక్కువగా వస్తున్నారు అన్న అభిప్రాయాన్ని జనంలో స్ప్రెడ్ చేయడం కోసం ఒక టాక్టిక్గా తెలుగుదేశం వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఇది ఇంకొక పద్ధతిలో కూడా తీసుకెళ్లారు. అమరావతి అంటే చంద్రబాబు వస్తున్నాడు, అమరావతి మళ్ళీ డెవలప్ అవుతుందని అక్కడ ల్యాండ్స్ కొనడానికి కొంత అడ్వాన్సులు ఇచ్చేయడం, ఏవి చూడకపోయినా మీ దగ్గర ల్యాండ్ ఉంటే మీకు అడ్వాన్స్ ఇచ్చేస్తాను ఇచ్చేసేయడం, అది రిటర్న్ అవసరం లేదని చెప్పడం, ఇలాంటి పద్ధతులు కూడా కొంత చేశారు. అంటే ఒక సైకలాజికల్ గేమ్ తెలుగుదేశం స్టార్ట్ చేసింది ఎన్ఆర్ఐల ద్వారా. సో బెట్టింగ్ కూడా అదే పద్ధతిలో వెళ్ళి తెలుగుదేశం గెలుస్తుంది, నేను నాకు మీరు 1 లక్ష కడితే 1.5 లక్ష ఇస్తా, లేదా 2 లక్ష ఇస్తా అని చెప్పి ఒక మూడ్ క్రియేట్ చేయడం కోసం ఇది చేశారు. అంటే ఈసారి తెలుగుదేశం చేసినన్ని మెథడ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అన్ని రకాల మెథడ్స్ గత 6 నెలల నుంచి చేశారు. సో అందులో బెట్టింగ్ కూడా ఒక పార్ట్. సో నేను చాలాసార్లు చెప్పే ఎన్నికలు అనేవి కూడా యుద్ధం లాంటిదే, యుద్ధంలో మోరల్స్ అనేవి పెట్టుకుంటారు, యుద్ధంలో కూడా యుద్ధనీతి, యుద్ధ ఒప్పందాలు అవన్నీ ఉంటాయి, కానీ ప్రధానంగా యుద్ధంలో మోటివ్ ఏంటంటే గెలవడమే. ఎలా గెలవడం అనేది ఏముండదు ఇక్కడ, అంటే మీన్స్ ఎండ్ అంటాం కదా, ఎండ్ అనేది లక్ష్యం, లక్ష్యం అనేది గెలవడం, లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఎలాగైనా ఉండొచ్చు. గాంధీ ఏమంటే మార్గం కూడా కరెక్ట్గా ఉండాలి, లక్ష్యం కూడా కరెక్ట్గా ఉండాలి, లక్ష్యాన్ని చేరుకునే మార్గం కూడా కరెక్ట్గా ఉండాలి అనేది గాంధీ అని ఫిలాసఫీ. కానీ కమ్యూనిస్టులకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా లక్ష్యం ఇంపార్టెంట్, మార్గం ఎటైనా చేరుకోవచ్చు. సో మంచి మార్గం చెడ్డ మార్గం అనేది ఏమి ఉండదు, నువ్వేమన్నా చేయి గెలవాలి, అదే స్ట్రాటజీ. కాబట్టి వైసీపీ వల్ల వీలైనన్ని వైసీపీ చేసింది, తెలుగుదేశం వీలైనది తెలుగుదేశం. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలుగుదేశం కూటమి చాలా ఎఫెక్టివ్గా చేసింది. దీని వెనక చంద్రబాబు 45 ఏళ్ళ అనుభవం ఉంది, అట్లాగే కమ్మ సామాజిక వర్గం చాలా కసిగా జగన్ని ఓడించాలని ఈసారి నిర్ణయించుకోవడంతో వరల్డ్ వైడ్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహించాయి, డబ్బు ప్రవహించింది. అట్ ద సేమ్ టైం బీజేపీతో తెలివిగా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ పెట్టుబడి ఫండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆర్థిక దాడులు అనేవి ఈసారి జరగలేదు. మనం కానీ చూస్తే 2019లో తెలుగుదేశానికి ఫండ్ ఇచ్చే వాళ్ళందరి మీద దాడులు జరిగాయి, ఈసారి అవి జరగలేదు. జగన్ ట్రై చేశాడు నారాయణ లాంటి వాళ్ళ మీద దాడులు చేయడానికి, కానీ అది పెద్ద స్థాయిలో చేయలేకపోయాడు జగన్. మామూలుగా అయితే జగన్ వైపు కానీ బీజేపీ ఉంటే ఐటీ దాడులు జరిగేవి చంద్రబాబు మనుషుల మీద, అందువల్ల ఫండ్ వచ్చేది కాదు, ఇచ్చేవాడు కూడా సైలెంట్గా ఉండేవాడు, ఎందుకు డబ్బులు తీస్తే మన మీద కూడా దాడులు జరుగుతాయని. కానీ ఇప్పుడు బీజేపీ పొత్తులకి రావడం వల్ల చంద్రబాబు జరిగిన అడ్వాంటేజెస్లో ఒకటి ఏంటంటే ఆయనకి ఈ డబ్బు విపరీతంగా ప్రవహించింది. చాలామంది వాలంటీర్గా డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని నేను చాలామంది చూశాను. సో ఆ రకంగా ప్రధానంగా కమ్మ కులం అంతా కూడా ఏకమయ్యి జగన్ను ఓడించాలి, ఇది లాస్ట్, లేకపోతే కష్టమైపోతుంది అని చెప్పి ఈ రంగంలోకి దిగారు. అందులో ఒక మెథడ్ వచ్చి బెట్టింగ్ మెథడ్. బెట్టింగ్ అనే పద్ధతి ద్వారా ఓటర్ల సైకాలజీని మార్చడం కోసం ముందు నుంచి ట్రై చేశారు.
అది కొంతవరకు సక్సెస్ అయినట్టుగా కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎన్నికలైన తర్వాత రియల్ బెట్టింగ్ అనొచ్చు ఇది. ఇక్కడేమీ సైకలాజికల్ బెట్టింగ్ కాదు. అయితే బెట్టింగ్ అంటేనే సైకలాజికల్ గేమ్. అంటే మనం ఎవరు అయితే గెలుస్తారని అనుకుంటామో వాళ్ళ మీద ఎక్కువ ఎలా పెట్టించాలి అనేది సైకలాజికల్ గేమ్ అన్నమాట. సో ఆ గేమ్ కూడా బుకీలు బాగా ఆడతారు. ఇది బెట్టింగ్ అనేది ఒక సైకలాజికల్ గేమ్. సో అలాగా ఇప్పుడు ఏంటంటే జగన్ అధికారంలోకి వస్తాడనేది ఒకటి, అంటే వైసీపీ అధికారంలోకి వస్తుందని కొంతమంది కాస్తుంటే, లేదు కూటమి అధికారంలోకి వస్తుందనేది కొంతమంది కాస్తున్నారు. దాంట్లో మళ్ళీ వైసీపీకి 120 సీట్లు వస్తాయి లేదా 100 వస్తాయి, ఇలాగ మళ్ళీ సీట్ల సంఖ్య మీద మళ్ళీ బెట్టింగ్, అంటే మెజారిటీ మీద కూడా బెట్టింగ్ అన్నమాట. ఇది ఓవరాల్గా తీసుకున్నప్పుడు అట్లా కాకుండా కొన్ని ప్రధానమైన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కొంతమంది, గెలుస్తాడని కొంతమంది, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందని కొంతమంది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ దాదాపు 6% ఓట్ల షేర్ పెరిగింది ఈసారి. ఎందుకు పెరిగిందంటే ఇది పవన్ కళ్యాణ్ కోసమే పెరిగిందనేది వాళ్ళు వేసుకుంటున్న అంచనా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అంత ఓటింగ్ పెరిగే అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ మెజారిటీ వస్తాడు. సో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుందనేది అక్కడ బెట్టింగ్ జరుగుతుంది. అట్లాగే ఉండి మనకు తెలుసు, మనమే అనేకసార్లు చెప్పుకున్నాం, రఘురామకృష్ణరాజు అక్కడైతే టైట్గా ఉంది. ఆయన ఎన్ని కథలు చెప్పినా బయట రఘురామకృష్ణరాజుకి అక్కడ ఏంటంటే అక్కడ శివరామరాజు రెబల్గా పోటీ చేశాడు కాబట్టి, రెబల్ కంటే ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా సింహం గుర్తుతో పోటీ చేశాడు ఆయన. ఆయనకు వైసీపీ సపోర్ట్ చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన మీద ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి, శివరామకృష్ణరాజు గెలుస్తాడు అని, సో ఈయన ఓడిపోతాడని బెట్టింగ్లు అక్కడ జరుగుతున్నాయి. అట్లాగే కుప్పంలో కూడా టైట్గా ఉంది అని ఒక నెరేటివ్ని బిల్డప్ చేశారు. ఇది కూడా కారణం ఏముందంటే బెట్టింగ్ కోసమే. నిజానికి అక్కడ చంద్రబాబు కంఫర్టబుల్గా గెలుస్తాడనేది ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. కానీ బెట్టింగ్ రాయళ్ళు ఏం చేస్తారంటే ఒక వేరే సైకాలజీ గేమ్ ఆడతారు. ఈ బెట్టింగ్ సిండికేట్లు కూడా సర్వేలు కూడా వాళ్ళు కూడా కొన్ని ప్రవేశపెడతారు, వాళ్ళకు అనుకూలమైన సర్వేలను కూడా ప్లాన్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే దాన్ని బట్టి బెట్టింగ్లో డబ్బులు రావు. ఎందుకంటే బెట్టింగ్ అనేది అంటే స్పీడ్గా 100 కోట్లు 1000 కోట్లు డబ్బులు సంపాదించే మార్గం బుకీలు చేసుకుంటారు. ఎందుకంటే బుకీలకు 10-20% దాంట్లో ఇన్కమ్ వస్తుంది అన్నమాట. సో దాదాపు 2000 నుంచి 5000 కోట్లు, 2000 వచ్చి ఇక్కడ హైదరాబాదే 2000 కోట్లు అంటారు. మొత్తం ఓవరాల్గా అక్కడ ఇక్కడ కలుపుకుంటే ఒక 10000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగే పరిస్థితి ఉంది. సో ఈజీగా 1000 నుంచి 2000 కోట్లు బుకీలు సంపాదిస్తారు. సో అందుకని పెద్ద ఎత్తున ఒక సైకలాజికల్ గేమ్ బుకీలు కూడా ఎప్పటి నుంచో ఆడుతున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు బుకీ తెలుగుదేశం గెలుస్తుందని కాశారనుకో, తెలుగుదేశం గెలుస్తుందన్న దీన్ని వ్యాపిస్తారు వాళ్ళు. సో ఇది జరుగుతోందన్నమాట. అట్లా కుప్పంది ఒకటి, అట్లాగే నెక్స్ట్ మంగళగిరి ఈసారి ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తాడు అని ఒక నెరేటివ్ స్ప్రెడ్ చేశారు. అయితే లోకల్గా వినిపిస్తుంది ఏమంటే ఆయన కూడా ఒకవేళ గెలిచినా కూడా నామినల్ మెజార్టీతో గెలవాలి తప్ప బంపర్ ఏమి ఉండదు, తనకి బాగానే వ్యతిరేకత ఉంది అనేది చెబుతున్నారు గుంటూరు దగ్గర చాలామంది. సో అదొకటి. అట్లాగే రోజా మీద అయితే పెద్దగా ఎవరు బెట్టింగ్ కట్టట్లేదు. ఎందుకంటే రోజా ఓడిపోతుందని ఎక్కువ మంది కడుతున్నారు, రోజా గెలుస్తుందని ఎవరు కట్టట్లేదు అక్కడ అని మనకు చెప్తున్నారు. ఎందుకంటే రోజాది బాగా టైట్ ఉందని. ఇక పులివెందుల్లో జగన్కి మెజార్టీ తగ్గుతుందని ఎక్కువ మంది కడుతున్నారు, గతం కంటే తగ్గుతుందా తగ్గదా అన్న ఇది జరుగుతుంది. అట్లాగే కడపలో షర్మిల గెలిచే అవకాశం ఉందని ఈ మధ్య ఒక పుకారు పుట్టించారు. అంటే ఇది కూడా బెట్టింగ్ రాయలు పుట్టించారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఊపేం అక్కడ కనబడట్లేదు, కానీ షర్మిల మీద బెట్టింగ్ కడుతున్నారు చాలామంది. అట్లాగే పులివెందుల ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరు దీని మీద కూడా గన్నవరం ఇది. సో వీళ్ళిద్దరి మీద కూడా బెట్టింగ్ కడుతున్నారు. అంటే కొంత పాపులర్గా ఉన్న వాళ్ళ మీద బెట్టింగ్లు కట్టడం ఇది చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా కూకట్పల్లి, కేపీహెచ్బి, ఎల్బీ నగరు, మియాపూరు, షేర్లింగంపల్లి, దిల్సుఖ్ నగరు, ఒప్పలు ఈ ఏరియాలో ఉండే సీమాంధ్రులు బెట్టింగ్లు కడుతున్నారు. అట్లాగే బార్డర్ ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా బెట్టింగ్లు కడుతున్నారు.
సో ఓవరాల్గా బెట్టింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు తెలంగాణలో. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు ఈ నాలుగు జిల్లాల్లో బెట్టింగ్ విపరీతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి కూడా బెట్టింగ్ అలవాటు ఉభయ గోదావరి జిల్లాలో. సో వాళ్ళు ఇది ఎక్కువ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.